అందరికి మరొక ముఖ్యమైన మనవి, గ్రహగతుల రీత్యా ఈ సంవత్సరం ఎండాకాలం చెండ ప్రచండంగా ఉంటుంది. గతంలో కని విని ఎరుగనటువంటి ఎండల్ని ఈ సంవత్సరం చూడబోతున్నాం. నీటి కరువు సాగునీటికి తాగునీటికి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యుత్ కోతలు కూడా అధికంగానే ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పుడు ఉన్నదానికన్నా రెట్టింపు అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అందరూ ముందు జాగ్రత్త పాటించి నిత్యావసర వస్తువుల్ని నిల్వ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇబ్బందులు పడకుండా జాగ్రత్త వహించండి. ఎప్పుడూ లేనటువంటి ఎండాకాలాన్ని చూడబోతున్నాం. ఈ విషయాన్ని గత సంవత్సరం పంచాంగంలోనూ ఈ దుర్ముఖినామ సంవత్సర పంచాంగంలోనూ చాలా స్పష్టంగా వ్రాయడం జరిగింది. తదుపరి మకర రాశి. అనుకోనటువంటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. కోపతాపాలకు దూరంగా ఉండండి. అరటినార ఒత్తులు అష్టములుగా తేలంతో కలిపి ప్రతి రోజు దీపారాధన చేయడం ద్వారా అన్ని విధాల శ్రేయస్కరం. బంధువులు మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతతి విషయమై చింతించిన అవసరం లేదు. ఆ విషయం తెలుసుకొని హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. ఎలర్జీ అజీర్తి వంటి స్వల్ప ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడతారు. మొండి పట్టుదల ఉపకరించేది కాదని గ్రహించండి. ప్రతిరోజు నాగసింధురాన్ని ధరించండి. నరదృష్టికి దూరంగా ఉండండి. తదుపరి కుంభరాశి. అందరికీ చిన్న మనవి, మార్చి 7వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో గురువుగారి ఆశ్రమంలో అమృత మహాపాశుపతి హోమం జరుగుతుంది. ఈ హోమంలో అందరూ పాల్గొని శుభప్రదమైన ఫలితాలను పొందాలని కోరుతున్నాం. వివరాలకు ములుగు.com ని సంప్రదించండి.